الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن ضلهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله. صدق الله العظيم. أبنان صدر له صورني لأن أفكره నేటి మన ఈ కార్యక్రమం ద్వారా అన్ని కాకపోయినా కొన్నైనా కొత్త విషయాన్ని ఇచ్చాలా మనం తెలుసుకుంటాం. సోదరి వైశల్లి అమరి అని జన్ అంటారు. చాలా సంవత్సరాలు మనం ముందుకు వస్తున్నాం. చిత్రా అని జన్ అంటారు. చిత్రా అని జన్ అంటారు. చిత్రా అని మామూలుగా మన ఇస్లామిక పరిభాషలను తీసుకున్నాం. అమీర్ గారు ఏదైతే చెప్తారో రాత్రి సమయంలో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? ఇస్లా అంటారు. అలాగే చిరిచి రావడం, అదే రాత్రి మళ్ళీ చిరిచి రావడం కూడా. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. నుంచి సుదూరపు మస్జిద్ అయిన మస్జిద్ రాత్రి వేళలో ప్రయాణం చేసి అదే రాత్రి సమయాన మళ్ళీ తిరిగి మస్జిదే అక్షా నుంచి మస్జిదే హరానికి ఏ ప్రయాణాన్ని అంటారు? మస్జిదే హరామ్ నుండి మొదలై మస్జిదే అక్సా వరకు ముగిసేది, తర్వాత మస్జిదే అక్సా నుండి మొదలై మస్జిదే హరామ్ అంటారు. ఇక రెండవది మేరాజ్ అంటే గగన ప్రయాణం. ఇంకా బాగా చెప్తాను ఇలా మేరాజ్ అంటే ఆకాశం కొన్ని దృశ్యాలను మళ్ళీ తిరిగి రావడం దీన్నేమంటారు? మేరాజ్. మేరాజ్ జన్ను వచ్చింది, అరూజ్ నుంచి వచ్చింది, జన్ను వచ్చింది
ఉరూజ్ అంటే శక్తి కలగడం. ఉరూజ్ అంటే శక్తి కలగడం. మక్కాను అంటే మస్జిదే హరామ్ నుండి మస్జిదే అక్సా వరకు ఏ ప్రయాణం అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారో అది సాధారణ ప్రయాణంగా మనం అనుకోవచ్చు. అయితే మస్జిదే అక్సా నుండి ఏడు ఆకాశాలు విహారం ఏదైతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారో అది ఈ ప్రయాణానికి పూర్తిగా భిన్నమైనది. సామాన్యమైన సాధారణమైన ప్రయాణం కాదు. ఆకాశానికి వెళ్ళి వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక సామాన్య స్థితి చేయగలిగే పని కూడా కాదు. అది సాధ్య కాదు కూడా. కనుక మిరాజు దేవు ఇస్తారు. కనుక అల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి. మహాప్రభు అల్లాహు అలైహి వసల్లం వారి స్థితుల మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేక అద్భుతాన్ని తీసి చూపించాడు. కనుక వేల మధ్య నుండి నీటి ఊట అనేది గుర్తు రావడం, ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మౌజిద మహిమ. కాసిని ఖర్జూరాలు ఒకటి సమూహానికి సరిపోవడం, ఇది కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మహిమ. కదా కాసింత పిండి అది కాసింత మాంసం కొంత వందల మంది ప్రజలకు సరిపోవడం, ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నయమైపోవడం, ఇది కూడా ప్రవక్తల్లాం వారి వస్తున్న వారి యొక్క ఇలా ప్రవక్తల్లాం వలసిన వారి యొక్క చేతుల అనేకమైన చేసి చూపించారు. చెట్లు నడిచి రావడం కూడా ప్రవక్తలు చెట్లు పరదాలు కల్పించడం కూడా ప్రవక్తలు వారి మహిమలో ఉన్నాయి. చెట్లు వంగి స్నానం చేయడం కూడా ప్రవక్తలు కావలసిన వారి మహిమలో ఉన్నాయి. ఇలా అనేక మహిమలు అల్లా స్నానం ద్వారా ప్రవక్త మహిళ వలసిన వారి మహిమల మీదుగా చేసి చూపించారు. అయితే ఆ మహిమలన్నింటిలో మహిమాంతమైన మహిమ ఏమిటంటే ఖురాన్. మహిమ ఏంటి? ఖురాన్. ఖురాన్కి మించిన మహిమ లేదు. మరకు సజీవంగా ఉండే మహిమ ఏమిటి? ఖురాన్. ఖురాన్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మేరాజ్ అని మనం చెప్పుకోవాలి. మేరాజ్ అని మనం చెప్పుకోవాలి. రాత్రి గురువారు ప్రసంగించి చాలా మంచి మాట్లాడారు. ఒక వ్యక్తి సామాజిక సేవ చేస్తున్నారు. ఆ సమాజం వరకు ఆ ప్రజల వరకే ఆ వ్యక్తి పరిచారు. అయితే తర్వాత ప్రభుత్వం ఆ వ్యక్తిని గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత ఆ వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానించి, వేదిక మీదకి ప్రభుత్వ వేదిక మీదకి ఆహ్వానించి మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింటింగ్ మీడియాను అన్నింటినీ అక్కడ చేసి ఆ వ్యక్తి పరిచయం అందరి ముందు చేపిస్తుంది. అంటే అతను ఏ సేవ అయితే సమాజానికి అందిస్తున్నారో ఆ సేవను అందరికీ పరిచయం చేసిస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన వద్దకు ఆహ్వానించి విశ్వమంతటికి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పరిచయం చేశారు. దీని ద్వారా ఇస్లాం మరియు మేరాజ్ ఇస్లాం మరియు మేరాజ్ కనుక ఇస్లాం మరియు మేరాజ్ జరిగిందన్న ఒక విషయంలో ముస్లిం పండితులందరి మధ్య ఏర్పడతాయి ఉంది. ఎవరూ చేయడానికి విభేదానికి ఇక్కడ మురిపాలేదు. కనుక ఇస్లాతుల్లా మనం సైతం ఇస్లాం మేరాజ్ ఈ సంఘటన అక్షర సత్యమని నమ్మాలి. ఓకేనండి. మొదట అపోద్ఘాతంగా కొన్ని విషయాలు పెట్టాను. ఇక ముందు మనం వెళ్ళినట్లయితే చదువుతారా?
అక్కడ బాబుని రాత్రికి రాత్రి మంచి రామునుండి మంచి తప్ప దాని పరిసరాలు మేము ఉపయోగం చేశాం. ఎందుకంటే మేము అక్కడికి ఆ శక్తి శక్తికి సంబంధించిన కొన్ని సూచనలు నిశ్చయంగా అల్లాం మాత్రమే బాగా నిజంగా ఇస్లాం వేదాల ద్వారా అల్లాహ్ శక్తి సూచనలు కొన్ని మనం కూడా తెలుసుకునే భాగ్యం మనకు అక్కడ ఈ యొక్క ప్రయాణం జరిగి ఉండకపోతే అల్లాహ్ శక్తి సూచనలు కొన్ని కూడా మనకు తెలుసుకునే విషయాల ఆ శక్తి సూచనల విధంగా ఇస్తా మనం ముందు తెలుసుకోగలం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘటన స్వప్నావస్థలో జరిగిన సంఘటన కాదు. ప్రవక్త ముందు సల్లల్లాహు అలైహి వసల్లం గారిని శరీరంగా నెలకువలో చేర్పించిన యొక్క సంఘటన అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ వ్యవహరిస్తున్నారు. మీరు ఏ యొక్క ఎక్కువ సూరాన్ని మీరు తీసుకోండి, ఏ సూరాయనా ప్రారంభం అవుతుందా? దాదాపు ఏ సూరా ప్రారంభం కావాలండి. అయితే ఈ సూర కొన్ని కొన్ని సూరలు కొన్ని కొన్ని ప్రత్యేకాలు ఉన్నాయి. సూరకు తోగా విష్ణుని లేదు, ఎందుకంటే అవిశ్వాసం అక్కడ కారుణ్యానికి అక్కడ ఆత్మ లేదు, కొంత విష్ణు సూరకు తోగా ప్రారంభంలో లేదు. అలాగే మనం చూసామంటే సూరతుల్ ఇస్రా సూరతుల్ బనీ ఇస్రాయిల్ సంబంధించినవి. ఈ సూర ఎన్నో కాలలో ఉంది, పదిహేనవ కాలలో ఉంది. గమనించాల్సిన విషయం ఏంటి? ఇక్కడ గమనించాల్సింది సూరతుల్ ఇస్రా సూరతుల్ ఇస్రా ఇందులో అల్లాహ్ సుబ్హానహు ఉన్నాం. సుబ్హానల్లజి అస్రా బిఅబ్దిహి, సుబ్హానల్లజి అస్రా బిఅబ్దిహి అంటే ఈ సుబ్హాన యొక్క పదాన్ని అల్లాహ్ సుబ్హానహు ఈ సూరాలోనే ఉపయోగించారంటే తర్వాత రాబోయే సంఘటన ఏదైతే ఉందో అది అంతే ప్రాధాన్యతతో కూడుకున్న సంఘటన అన్నమాట. ఎందుకంటే ఏ మానవ నేలను ఈ సంఘటనను ధృవీకరించేందుకు సిద్ధంగా ఉండదు. అనేక విధమైన ఆటంకాలు అక్కడ చోటు చేసుకుంటాయి, అనేక విధమైన అద్భుతాలు అక్కడ చోటు చేసుకుంటాయి. కారణం ఏంటి? మనిషి దౌర్బల్యం, మనిషి ఆలోచన పరిమితం ఉండడం, మనిషిలోని బలహీనతలు. అతను ఒక స్థాయి వరకు ఆలోచించగలరు కానీ ఆ స్థాయికి మించి ఆలోచించలేదు. అతను ఒక స్థాయి వరకు వినగలడు కానీ ఆ స్థాయికి మించి అతను వినలేదు. అతను ఒక స్థాయి వరకు చూడగలడు కానీ ఆ స్థాయిని మించి అతను చూడలేదు. కనుక మహాప్రపంచంలో సైతం మనిషి ఒక స్థాయి వరకు ఊహించగలడే కానీ దానికి మించి మనిషి ఊహించలేదు. కనుక మనలో ఇక్కడ కూర్చున్న మనమే మనం చూస్తున్నట్టే అందరి ఊహాశక్తి ఒకే విధంగా ఉంటుందా? లేదంటే వారి వారి విజ్ఞానానికి సంబంధించి అది కాదు, లేదంటే ఉపకారంగా ఉంటుందా? అంటే ఎవరి యొక్క పరిజ్ఞానం అనేది ఏ స్థాయికి సంబంధించి ఉంటుందో అదే స్థాయికి సంబంధించిన వారి ఊహాశక్తి కూడా ఉంటుంది. మనం ఏ విధంగా సందేహం లేదు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా సర్వజ్ఞుడు, సమస్తము తెలిసిన వాడు. అలాగే మన శక్తి మనం అంచనా వేసుకున్నట్టయితే మన శక్తి ప్రసిద్ధమైనది. మనం ఎంత కలిమి బలిమి గలవాలనైనా ఆ కలిమి బలిమి రెండు ఒక పరిమిత హద్దు తర్వాత అంతమైపోతాయి. ఆ కలిమి మనకు పంచరాదు, ఆ బలిమి మనకు కలిగితే రేపు పదహైదు నాన్న దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వారే అంటారు హత అన్ని సుల్తానియ, నా దగ్గర ఏ రాజభోగాలు అయితే ఉండేవో సమస్యలు నాశనమైపోయాయి, ఏ ఒక్కటి నాకు పనికి రాకుండా పోయింది. కనుక మనిషిలో ఉన్న తల్లి ఒక ప్రాంతంలో ఒక స్థాయి వరకు పనిచేయగలదు, అన్ని ప్రాంతాల్లో అన్ని స్థాయిలోనూ ఆ తల్లిని పనిచేయకపోవచ్చు, ఆ బలిని పనిచేయకపోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ తన శక్తిని చూపిస్తున్నారు, తన శక్తి సూచనలు
ప్రశ్న తెస్తున్నారు. అదేమిటి? రాత్రికి రాత్రే ఏమంటున్నాను, రాత్రికి రాత్రే తన దాసుని మస్జిదే హరాం నుండి మస్జిదే అక్షాకు తీసుకొచ్చిన అల్లాహ్ ఎవరు? పరిశుద్ధుడు. నమ్మశక్యం కావడం లేదు. అల్లాహ్ ఏమంటాడు, మీలో ఏ మానసిక దౌర్బల్యాలు అయితే ఉన్నాయో ఆ మానసిక దౌర్బల్యాలకు అతీతుడేమో అల్లాహ్. మీరు మీ ఊహాశక్తితోనే అల్లాహ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి. మీ ఊహకు సైతం అందరి వాడు అల్లాహ్, అందరి వాడు అల్లాహ్ ఆయన శక్తి సామర్థ్యం. కనుక భక్త ప్రజలు ఏ సంగతిని నిరాకరించారో నేరాజులు విషయాన్ని తర్వాత వాళ్ళు ముందు నిరాకరించేదేది విషయాన్ని నిరాకరించారు. నలభై రోజుల సుదూర ప్రయాణం రాత్రి ఒక పరిమిత సమయంలో పరిమిత గడియలో వెళ్లి వచ్చేయడం అనేది అసాధ్యం. వారు నేరాల విషయాన్ని చూస్తారు, ముందు ఏమి నిరాకరించారు, ఇస్లాము జరగదు. నేరాలను ఏం చూస్తారో అడగలేదు వాళ్ళు. ఎందుకు నేరాల గురించి బాగా మీరు దేని గురించి అడిగారు, ఏది తెలుసో దాని గురించి వెళ్ళాలని అడగరా. అక్కడ ఆనవాళ్ళు చెప్పాలి, ఆ మధ్య ఆనవాళ్ళు చెప్పండి, అక్కడ ఉండే సంబాలకు వివరణ చెప్పండి, ఇవన్నీ కూడా ఎందుకు వారి జ్ఞాన పరిధిలో ఉన్నది, వారి శక్తి యొక్క పని యొక్క పరిధి అనేది ఇది మధ్యే అసలు తెలిసింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ ఒక్క విషయంలోనే కాకుండా తర్వాత మేర గురించి కూడా తెలియజేస్తే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నారు, మేము ఈ యొక్క ప్రయాణం ఈ గగన విహారం అనేది కోసం ఏ నిమిత్తం చేతించాము, మా శక్తికి సంబంధించిన కొన్ని సూచనలు చూపించగలిగాము. మా శక్తికి సంబంధించిన కొన్ని సూచనల్ని చూపగలిగాము. మన యొక్క ఆలోచనలకు మన అభిప్రాయాలకు పూర్తిగా అతీతమైన వాడు పరిశుద్ధుడు. చెల్లించండి అదే వస్తుంది నాకు. రేపు తస్తీం ఏముందండి, కదా తెలిసి మిమ్మల్ని అహవాదిస్తున్న ఒక విషయం వేస్తున్నాం. అది జీవ సత్యం అంటే జీవ సత్యం అనేది సమన్యాన్ని ఎలా చెప్పాలి? నవ్వుతూ చెప్పాలా, ముఖంగా చెప్పాలా, చెడుతూ చెప్పాలా? ఎందుకంటే చిరునవ్వు హృదయానికి చేరే మార్గం, ఉదయం కాలం చేయని చిరునవ్వు. కనుక ఈ గాంధీ జన్మని చూసినందుకోకుండా అప్పుడప్పుడు కాక చల్లగా చిరునవ్వు అనేది చెందిస్తుంది. కాస్త విలాసం అండి, తిరులో మనిషి నగుమోము సంభాషణ కూడా చెంది పుణ్యకార్యం. అది కూడా అండి పుణ్యకార్యం. కనుక నేను చిరునవ్వుని పుణ్యకార్యం అని చెప్పిన ఏకైక చిరునవ్వుని ఆరోగ్యం అన్నారు, ఏదన్నారు, అదన్నారు, ఏదేదో అన్నారు. అయితే చిరునవ్వు కూడా పుణ్యాన్ని ప్రసాదించే సాధనం చెప్పిన ఏకైక మహోపకాయుడు అంతేనండి. ఇస్లాం అన్నప్పుడు వివరణ అనేది ఇందులో ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇద్దరు పేర్కొన పెట్టారు.
ఈ సంఘటన ఎప్పుడు సంభవించింది? ఈ సంఘటన ఇస్రా మిరాజ్ సంఘటన ఎప్పుడు సంభవించింది? ఇస్రా మిరాజ్ సంఘటన ప్రొఫెసర్లలో వలసిన వారి జీవితంలో ఎప్పుడు సంభవించింది? వివరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు జరిగిందా లేదంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే ఏడాది అప్పుడు విశాలకూడదు మీకు వివరాలు హరీష్ పురాణం అంటే పురాణంలోని ఆయా హరీష్లోని వివరాలు ఆ సంఘటన సంబంధించిన రెండు కరెల్లా కొన్ని ఇతర ప్రయత్నించాలి అందులో ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం తెలుసుకునేది ఇస్లాకు సంబంధించిన ప్రయాణం, ఇస్లాకు సంబంధించిన సంపూర్ణంగా ఈ ప్రయాణం గురించి తెలుసుకుందాం. కొత్త విషయాలు కూడా ఎదురవుతున్నాయి. వారు ఈ ఇస్లా మిరాజ్కి సంబంధించి ఆయన నుండి అనేక కథనాలు అనేవి సహాబాలు ఉల్లేఖించారు. అయితే అందులో బలహీనమైన కథనాలు కూడా కొన్ని చోటు చేసుకోవడం వల్ల తర్వాత పండితులు ఆ బలహీన కథనాలు ఏదైతే చేరుపరిచి అందులో ధృవీకరించబడిన కథనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట సంపరించారు. కనుక ఆ ధృవీకరించబడిన కథనాల ప్రకారం దైవ ప్రొఫెసర్లలో వారి ఇంట్లో ఈ విధంగా సెలవిచ్చారు. ఆయన అన్నారు, నేను నా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అంటే పడుతూ ఉండగా మరొక హరీ ప్రకారం ఉమ్మే హాని వారి ఇంట్లో అంటే ప్రొఫెసర్ అదే ఇంట్లో ఉండేవారు కనుక ఉమ్మే హాని వారి ఇంటి ఆయన తన ఇంట్లో చెప్పాడు అన్నది నేను నా ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు నా ఇంటి కప్పు తెరవబడి నా ఇంటి కప్పు పైకప్పు తెరవబడి దైవ దూతలు నా వద్ద వచ్చి నేను మరో ఇద్దరి మధ్య పడుకుని ఉన్నాను. ఈ ఇద్దరి మధ్య పడుకుని ఉన్న నేను పూర్తి నిద్రావస్థలో నేను అటువంటి లక్ష వ్యవస్థలలో ఒక్క మమ్మల్ని ఎలా మరేవారు కనుక అప్పుడు వచ్చిన ఆ దైవదు అంటే వ్యక్తులు ఈ ఇద్దరి మధ్యన పడుకున్న వ్యక్తి మొహమ్మద్ అన్నారు. ఈ ఇద్దరి మధ్యన పడుకున్న వ్యక్తి మొహమ్మద్. ఆ తర్వాత మహాపోక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జంజం బావి చెరువుకు తీసుకెళ్లడం జరిగింది. జంజం బావి చెరువు అంటే బాబా వైపు పోక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఒక ప్రసిద్ధి పళ్ళెం తీసుకురాబడి అందులో దైవ పోక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుండెకాయను జంజం నీళ్లతో కడగడం జరిగింది. లోక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుండెకాయను
జంజం నీళ్లతో కడగడం జరిగింది. ఈ సంఘటన ఆయన జీవితంలో మూడుసార్లు చోటు చేసింది. ఆలయంలో రెండు దైవ దృష్టిని ప్రసాదించినప్పుడు మూడు ఇష్టాల నేరాల సందర్భంలో బాల్యంలో అది ఉంది. బాల్యంలో ఎక్కడ జరిగింది మన అబ్దుల్లాఖాన్ బాల్యంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొమ్మును చీల్చి ఆయన విషయాలను బాల్యంలో సైతం సొంతం నీళ్లకు పెరగడం జరిగింది. ఆ అందులో విశేషాన్ని విజ్ఞానాన్ని నింపడం కూడా జరిగింది. అయితే బాల్యంలో జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? బాల్యంలో జరిగిన ఈ సంఘటన ఎక్కడ చోటు చేస్తుంది? హలీమా పంచమం వారు పాపించే ఆయాగా ఉన్నప్పుడు బాల్యంలో గొడవలు లేకపోకుండా అక్కడ దైవ దూత దూతలతో వచ్చి ఒక్క మమ్మల్లాహరించిన వారి యొక్క రొమ్మను తీర్చి బుడ్డకాయను జంతం నీళ్లతో కడిగి అందులో ఉన్న యొక్క శైతాను భాగాన్ని పూర్తిగా తొలగించి మళ్ళీ యథావిధిగా ఆ గుండెకాయను శరీరంలో అమర్చడం జరిగింది. ఈ సంఘటన ప్రవక్తలవలసిన వారి జీవితంలో మూడు సార్లు చోటు చేసుకుని ఒకటి బాల్యంలో, రెండవది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యం ప్రసాదించబడినప్పుడు, మూడవది ఇస్రా మిఅ్రాజ్ సందర్భం. తన బాల్యంలో ఒక సంఘటన జరిగింది, దైవ దౌత్యం ప్రసాదించబడేటప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది. అలాగే మిఅ్రాజ్ తీసుకు ముందు ఈ సంఘటన జరిగింది అంటే ఈ మూడు యొక్క ఘట్టాల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎదురు కాబోయే స్థితులకు అనుకూలంగా జరగడం జరిగింది అని ఎందుకు మనం చూసే ఒక దృశ్యం గాని, మనం వెళ్లే ఒక ప్రదేశం గాని, ఒక చోటు చేసిన ప్రదేశం గాని దాన్ని పట్టుకొని మన గుండెకాయ నిలబడగలిగారు. మామూలు విషయం కాదు. కనుక ఏ ప్రయాణం అయితే ఎందుకు ఇలా జరిగింది గమనించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం, గమనించే చెప్పిన విషయం. నేను 200 లేదంటే కనీసం 300 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక వ్యక్తి పుట్టు నడుపుకుంటూ వెళుతున్నాడంటే